శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యోమ కార్తీక మాసం యొక్క విశిష్టతని కార్తీక మాసంలో ఉండేటటువంటి చేసేటటువంటి పూజ యొక్క ఫలితాలని అభిషేకము అభిషేకము నిర్వర్తించేటటువంటి విధానాన్ని షోడష ఉపచారాల గురించి మనము తెలుగు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నాము కార్తీక మాసాన్ని అతి పవిత్రమైన రోజులుగా చెప్పారు భూభాగం అంతా కూడా ఆశ్వీజ కార్తీక మాసాలు విపరీతమైన అనారోగ్యాలతోటి సూక్ష్మ క్రిములతోటి బాధపడుతూ ఉంటాయి దాని నుంచి మన కాపాడడం కోసం ఆ భగవంతుడి యొక్క పాదాలని ఆశ్రయించి ఉండడం కోసం ఈ రెండు నెలలు కూడా మొదటి నెల ఆశ్వీజ మాసం అంతా కూడా అమ్మవారి ఆరాధన ఆ తర్వాత కార్తీక మాసం అంతా కూడా శివారాధన శివారాధనతో పాటుగా మనకి ఈ విష్ణు ఆరాధన కూడా చెప్తూ ఉంటారు అయితే విష్ణువు ఈ ఏకాదశి తోటి చాతుర్మాసము కూడా ఆయన యోగ నిష్ట నుంచి బయటికి వస్తారు ఆషాఢ మాసంలో మొదలైనటువంటి ఆ యోగ నిద్ర ఇప్పుడు పూర్తయిపోతుందనమాట ఏకాదశి నాడు చక్కగా కార్తీక మాసంలో రోజంతా ఉపవాసం ఉండి ద్వాదశి తిథి రోజున ఉపవాసాన్ని విడుస్తాం మనందరము కూడాను దీనికి ద్వాదశి రోజున తప్పకుండా ఆ ఉసిరిక పచ్చడిని తినాలని చెప్పేటి ఒక నియమం మన ప్రాంతంలో అలవాటుగా ఉంది అయితే ఈ కార్తీక మాసమే కాదు ఎప్పుడు ద్వాదశి నాడు కూడా మనందరం కూడా ఆ ఉసిరికని తీసుకోవడం అలవాటుగా ఉందన్నమాట రీత్యా చూసినట్లయితే ఉసిరిక ఎంతో చాలా ముఖ్యమైనటువంటి పదార్థంగా మనకు చెప్తూ ఉంటారు అనేకమైనటువంటి మంచి గుణాలు కలిగినటువంటి పదార్థం ఉసిరిక ఈ ఉసిరికాయలను దానం చేయడం లేదా ఉసిరి మీద ఒక దీపాన్ని పెట్టి దానం చేయడం ఇవన్నీ మనకు అలవాట్లో ఉన్నాయి ఈ దానంలో మనము కాస్త ఏదో ఒక చిన్న పేపర్లో తీసుకొచ్చి కాసిన బియ్యం పోసి ఆ ఉసిరికాయను పెట్టి దానం చేస్తూ ఉంటాం అది తప్పు ఉసిరిక దానం చేయడం తప్పు కాదు అలా కొంచెంతో దానం చేయడం తప్పు అనమాట చక్కగా ఒక కుటుంబానికి సరిపడా బియ్యము అలాగే కాసిన ఉసిరికాయలు దాంతోపాటు ఒక ఉసిరికలో పెట్టిన దీపము దానం చేయాలి ఈ దానాలు ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి రోజున ఏదో ఒక దానం ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కానీ లేదా ఒక అన్నదానం కానీ ఒక వస్త్రదానం కానీ అన్నదానం అంటే బయట మన ఇంట్లో మనకు అనుకూలంగా లేదనుకోండి ఎక్కడో ఒకటి అన్నదానం చేయడం ఒక దేవాలయంలోనే చేయాలని ఏం లేదు అనాథలు అనేక మంది ఉంటారు వాళ్ళకు కూడా భోజనం పెట్టచ్చు దానం అనేది చాలా ముఖ్యము అయితే ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లోనూ వెండితో చేసినటువంటి ప్రమిదలు కానీ చంద్రుడు కానీ ఇవన్నీ దానం చేస్తూ ఉండమంటారు ఎందుకంటే బుద్ధికారకుడు గనక అయినా బుద్ధికారకుడు గనక మన బుద్ధి ఒక సక్రమమైన మార్గంలో ఉండాలని కోరుకుంటూ ఇవన్నీ కూడా చేయాలి గోదానం అతి విశేషమైనది భూదానం విశేషమైనది సువర్ణదానం విశేషమైనది ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎంత సంపాదించినా కూడా ఏది మనతోటి రాదు నువ్వు ఏది దానం చేసావో అదే నీతో వస్తుంది ఏది దానం చేసావో అదే నీతో వస్తుంది అనమాట అని చెప్పేసి ఈ దానము అనేటటువంటిది చాలా ముఖ్యమైన క్రియగా చెప్తున్నారు దీనికి మనకి పురాణాలలోనూ ఒక వ్యాపారవేత్త ఉండేవాడు అతను ఏమిటంటే ఎంతసేపు ధనార్జన ఈ ఆర్జించిన ధనంలో ఒక్క రూపాయి కూడా ఇక్కడ దానం చేసేవాడు కాదు ఇంకా అక్రమంగా కూడా ఏదన్నా లభిస్తుందేమో దాన్ని కూడా మనం దాచుకుందాము అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు ఆ విధంగా అతను ఎంతో పెద్ద ఆస్తిని తయారు చేశాడు తయారు చేసి అతని సలహా ఎవరైనా అడిగినా కూడా వారిని ధనాన్ని తీసుకునే వారికి సలహా చెప్పేవాడు అంతేగాని వృధాగా ఏది కూడా పోనిచ్చేవాడు కాదు అలా ఎంతో సంపాదన చేసి బోలెడంత ఆస్తిని పోగు చేశాడు పోగు చేసి ఏం చేశాడు చోట ఎవరైనా దానంగా అయినా సరే ఇవ్వనని అడిగినా కూడా ఎవరికి కూడా ఇచ్చేవాడు కాదనమాట ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇచ్చేవాడు కాదు అతనికి ఒక పుత్ర సంతానం ఉంది ఆ పుత్ర సంతానం కూడా దినదిన ప్రవర్ధమానమే పెరుగుతున్నాడు ఎందుకు నాన్న ఇలాగ ఎవరికి ఏమి దానం చేయకుండా ఇలా చేస్తున్నాడని చెప్పి బాధపడుతూ ఉండేవాడు ఆ అబ్బాయి ఇతని కాలక్రమాన అతను మరణించాడు మరణించాకను ఆ సంతానం ఆ కొడుకు ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లవాడు తండ్రి సంపాదించినటువంటి ఆ ఆస్తిని అంతటినీ కూడా చక్కగా దానం చేయడం మొదలుపెట్టాడు ఆ ఊరు వాళ్ళందరూ పొరుగురు వెళ్ళి దూరం నుంచి ఎక్కడి నుంచో నీళ్లు తీసుకొచ్చుకుంటుంటే అయ్యో ఎందుకు ఉండండి మన ఊర్లో అందరికీ ఇక్కడే నేను నూయ్యి తయారు చేయిస్తానని చెప్పి ఒక నూతిని తవ్వించి ఊళ్ళో వాళ్ళందరికీ కూడా ఆ నీళ్ళతో సుఖపడేటటువంటి యోగ్యతను కలగజేశాడు ఆ ఊరి నుంచి పొరుగురికి వెళ్ళాలంటే మార్గం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు వాళ్ళందరికీ ఒక రహదారిని ఏర్పాటు చేశాడు అన్నం లేక బాధపడే వాళ్ళందరికీ కూడా అన్నాన్ని ఏర్పాటు చేస్తూ ఉండేవాడు ఈ విధంగా ధనాన్ని ధర్మానికి తనకు ఉంచుకుని ధర్మానికి కూడా ఉపయోగిస్తూ ఉండేవాడు అనమాట దానివల్ల ఈ తండ్రి ఎప్పుడైతే చనిపోయి లోభిగా ఉండిపోయి ఒక్క దానము చేయక నరకంలో పడి ఉన్నాడు అటువంటి తండ్రి కొన్నాళ్ళకి ఆ నరకం నుంచి విముక్తుడైపోయాడు విముక్తుడైపోయేసరికి అడిగాడు ఎందుకు నన్ను ఇందులోంచి పంపించేస్తున్నారు నేను ఎప్పుడూ ఏమి దాన ధర్మాలు చేయలేదే నాకు ఇంత యోగ్యత ఎలా కలుగుతోంది అంటే నువ్వు సంపాదించినటువంటి ఆ అంత అంతటినీ కూడా నీ కొడుకు సద్వినియోగం చేస్తున్నాడయ్యా అందుకని నీ కర్మ కూడా శుభ్రంగా విమోచనం అయిపోయింది నువ్వు దీంట్లోంచి ఈ కష్టం నుంచి నువ్వు బయటపడిపోతున్నావు అని చెప్పేసి ఆ యమదూతలు కూడా చెప్పారు అందుకని ధనాన్ని సంపాదించడమే కాదు దాన్ని ధర్మానికి కూడా వినియోగించాలి అని చెప్పేసి శాస్త్రం చెప్తోందనమాట ఎప్పుడూ కూడా ఉపవాసం ఉన్నాము ఏదో పూజ చేశాము ఏదో ఇంట్లో వ్రతం చేశాము ఈ వ్రతాలు చేసినవన్నీ భోగంగా మనం అందరికీ చూపించుకోవడం కోసం కాదు మనం చేసిన పూజని ఎప్పుడూ ఎవరికి వివరించి చెప్పకూడదు మనం చేసినటువంటి జపాన్ని ఎప్పుడూ ఎవరికి వినియోగించి చెప్పకూ వివరించి చెప్పకూడదు ఇవన్నీ మనం ఫోటోలు తీసి అందరికీ పెడితే మనం చేసిన దానికి ఏం ఫలితం ఉండదు ఎప్పుడూ కూడా రహస్యం 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 అంటే ఎవరికి చెప్పకూడదని కాదు నువ్వు చేసిన గొప్పగా ఎవరికి చెప్పకు నేను చేసేది ఎప్పుడు తక్కువగానే అంచనా వేసుకో నువ్వు నేను చేసేది ఎంత మానవ జీవితం అరవై ఏళ్ళో డెబ్భై ఏళ్ళో ఉంటుంది ఆ అరవై డెబ్బై సంవత్సరాల్లోని జ్ఞానం కలిగేటప్పటికే యాభై ఏడు అయిపోయాక తెలుస్తున్నాయి ఇవన్నీ ఇక ఎంతకాలం ఉంటామని చేస్తావో అందులో ఉన్న పది పదిహేను సంవత్సరాలు దీనికోసమే వినియోగించగలుగుతావా వినియోగించలేవు కదా అందుకోసం అని చెప్పి అయ్యో ఇంత సమయం వృధా చేసేసుకున్నానే నా జీవితంలో మానవ జన్మ ఉన్నా సరేను అని చెప్పేసి తొందరపడాలి తొందరపడి ఏది శాస్త్రం చెప్తోందో ఏది వేదం చెప్తోందో ఏది మనకి అనుగ్రహించారో మునులు ఋషులు వాటిలన్నిటినీ మనం ఎంతవరకు ఆచరించగలిగాము అని చెప్పి చివరి దిశలో అయినా కొంతవరకు ఆచరిస్తే తర్వాత జన్మ మళ్ళీ ఎలాగో వస్తుంది తప్పదు అప్పుడైనా కొన్ని ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాం అందుకని కార్తీక మాసాన్ని విశిష్టతను తెలుసుకుంటూ మనం అందరం కూడా శివారాధన చేస్తూ శివ సంబంధమైన విషయాలనే చర్చించుకుంటూ అభిషేకాలను చేసుకుంటూ తర్వాత తరాల వాటికి వీటి వీటిని వివరణ అంతా చెబుతూ దానం చేస్తూ మనకి ఎంత కలిగితే అంత పది రూపాయలు మన దగ్గర ఉన్నప్పుడు ఒక రూపాయి దానం చేయడంలో తప్పలేదు పది చేయమని చెప్పడం లేదు కదా ఆ ఒక అయినా సరే దానం చేయగలిగిన వాళ్ళమై ఉండాలి ఇదంతా కూడా మనకి తర్వాత జన్మకి చక్కగా మొదటి నుంచి బాట అవుతుంది ఈ బాటలో మనం సక్రమైన మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది భగవంతుడు మనకు అనేకమైనటువంటి దారులను ఏర్పాటు చేశాడు పూర్వం ఇవన్నీ కష్టంగా ఉండేవి కానీ ఇప్పుడు అన్నీ చాలా సులభతర మార్గాలు వచ్చాయి కనుక అందరము కూడా కార్తీక మాసం యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ ఇంకా ముందుకు వెళ్దాము మళ్ళీ ఇంకొన్ని శివ సంబంధమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాము శ్రీ శ్రీమాత్రే నమ